నమస్తే అన్న అందరికి నమస్కారం. దుబాయ్ లోని ఒక భారతీయ మహిళ గత 4 సంవత్సరాలుగా మనం చూసుకుంటే కారులో జీవిస్తూ ఉంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత 4 సంవత్సరాలుగా కారులో జీవిస్తూ ఉన్న భారతీయ మహిళ ప్రియా ఇంద్రు మణి గారికి దుబాయ్ లోని కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అండగా నిలిచింది. తల్లికి పక్షవాతం రావడంతో వ్యాపారంలో నష్టాలు వెరిసి దుబాయ్ లోని తన విల్లాకు కూడా ఆమె అద్దె చెల్లించలేకపోయింది. కొన్నాళ్లు హోటల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో కారులోనే నివసించాల్సి వచ్చింది. సహాయం చేయాలని చెప్పి భారత కన్సులేట్ ను సంప్రదించగా విల్లా యజమానితో కన్సులేట్ అధికారులు మాట్లాడారు. రంజాన్ సందర్భంగా ఆమె అప్పులను తీర్చడానికి అనేక మంది ముందుకు వచ్చారు. కార్ ఆఫ్ గ్రూప్ ఎండి అద్దె కోసం 50,000 దిరామ్స్, డిఈడబ్ల్యూఏ ఛార్జీల కోసం సుమారు 30,000 దిరామ్స్ అందించారు. ఈ సందర్భంగా తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. తన జీవితంలో కొత్త అధ్యాయనం ప్రారంభమైనట్లని చెప్పి ఆమె వెల్లడించింది. ఇలాంటి చొరవలు యుఏఈలోని భారతీయ సమాజంలోని బలమైన సంబంధాలకు ఉదాహరణగా నిలుస్తుందని చెప్పి భారత కన్సులేట్ పేర్కొంది. అలాగే మనం చూసుకుంటే దాదాపు 4 సంవత్సరాల పాటు ఆమె కారులోనే జీవించింది. అలాగే కారులో జీవించిన తర్వాత ఆమెకు సాధ్యం కాకపోవడంతో భారత కన్సులేట్ ను సంప్రదించగా కన్సులేట్ సహాయం చేసింది. కన్సులేట్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.